And for all your filmy updates, please subscribe to Dot Entertainment. ఎక్కడ సందడి ఉంటే అక్కడ వాలిపోతాడు వర్మ. టాపిక్ ఏంట అనేది ఈ దర్శకుడికి అనవసరం. జనాల దృష్టి ఎక్కువగా ఉన్న అంశంలో వేలు పెట్టామా, గెలికామా, ప్రచారం పొందామా అనేది మాత్రమే అవసరం. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై కూడా వర్మ స్పందించాడు. ప్రకాష్ రాజ్ కు చెందిన లోకల్ నాన్ లోకల్ ఇష్యూపై తనదైన శైలిలో ట్వీట్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. 30 ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్నవాడు నాన్ లోకల. ఇలా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఫ్రెష్ గా రంగంలోకి దిగాడు రామ్ గోపాల్ వర్మ. కర్ణాటక నుంచి ఏపీకొచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా నాన్ లోకల్ కిందే లెక్క అంటున్నాడు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ కు వెళ్లిన కృష్ణ గారు, తిరుపతి నుంచి మద్రాస్ కు బయలుదేరిన మోహన్ బాబు గారు లోకల, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్ గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకల. ఇలా తనదైన స్టైల్లో ట్వీట్లతో దంచి కొట్టాడు వర్మ. ప్రకాష్ రాజ్ నటనను మెచ్చి దేశం అతడికి జాతీయ అవార్డులతో సత్కరించిందని, అలాంటి వ్యక్తిని నాన్ లోకల్ అనడం దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లాంటిదే అంటున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగులో ట్వీట్ చేసి అట్రాక్ట్ చేశాడు వర్మ. చూస్తుంటే ఆ ట్వీట్ ఎవరో రాసిచ్చినట్టున్నారు తప్ప వర్మ కంపోజ్ చేసినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే తెలుగులో ట్వీట్ చేసేంత ఓపిక వర్మకు లేదు మరి. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.